హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ అంటే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తెలుగు ముందు రావడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ రోజు మనం మండే లైవ్ స్ట్రీమ్ చేస్తాం కదండి, సో ఈరోజు పండగ కదా, సో అందువల్ల లైవ్ స్ట్రీమ్ లేదనమాట అండి. సో లైవ్ స్ట్రీమ్ రికార్డ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, అందువల్ల ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ దిస్ వీడియో అండ్ అప్లోడింగ్ అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో మార్కెట్స్ ఈరోజు కొంచెం చూసాం కదండి, సో మళ్ళీ అగైన్ వన్స్ అగైన్ వీక్నెస్ అనేది మార్కెట్లో మనం విట్నెస్ చేయడం జరిగింది. 61 పాయింట్స్ నిఫ్టీ పడడం జరిగింది అనమాట అండి. సో మార్కెట్స్ మళ్ళీ కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ క్లైమ్ చేస్తుంది, వెళ్తుంది, సపోర్ట్ తీసుకుంటుందని మనం అనుకోవడం జరిగింది కదా. సో బట్ అగైన్ ఆ స్ట్రెంత్ అయితే, మొమెంటం అయితే కంటిన్యూ అవ్వట్లేదు అనమాట అండి. సో 17,777 దగ్గర సపోర్ట్ తీసుకోవడం జరిగింది. బట్ కానీ సో అట్ ద సేమ్ టైమ్ 18,000 సైకలాజికల్ మార్క్ పైన క్లోజ్ అవ్వడానికి ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. సో బట్ మనం బుల్లిష్ ప్యాటర్న్ అని చెప్పి అనుకోవడం జరిగింది కదా, ట్విజర్ బాటమ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు స్టిల్ మనం మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవాలన్నమాట అండి, ఒకవేళ లాంగ్ ఎవరైనా అయితే మాత్రం. బట్ కానీ ఏంటంటే సెల్ ఆన్ రైజ్ అనమాట అండి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఒకవేళ ఏదన్నా ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ మూవ్ వచ్చినా కూడా, సో నిఫ్టీలో మళ్ళీ అది సెల్లింగ్ వెళ్ళిపోద్దా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట క్లియర్ కట్గా. ఎందుకంటే ఎవ్రీ బౌన్స్, ఏమాత్రం చిన్న బౌన్స్ వచ్చినా కూడా అది సెల్లింగ్ ప్రెజర్ కింద మనం క్లియర్గా విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో అంటే ప్రతి బౌన్స్ కూడా షార్టింగ్ ఆపర్చునిటీ కింద యూజ్ చేసుకుంటున్నారు అనమాట అండి. సో మార్కెట్ మీరు చూసారు కదా ట్రెండ్ ఇక్కడ ఎలా ఉందంటే, డౌన్ ట్రెండ్ క్లియర్ కట్గా, లోయర్ లోస్ లోయర్ హైస్ తోటి క్లియర్ కట్గా మీకు ప్రైస్ కంటిన్యూగా పడిపోవడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో దట్ ఇండికేట్స్ క్లియర్లీ సో వీక్నెస్ ఇన్ ద మార్కెట్ అనమాట అండి. సో ఖచ్చితంగా సో మార్కెట్లో వీక్నెస్ ఉందని చెప్పి సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అండి. అండ్ NR7 అని చెప్పి చెప్తూ ఉంటాను కదండి, సో క్యాండిల్స్ ఆల్రెడీ ఒక 4 or 5 candles వితిన్ 1 week వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో వచ్చి మూవ్ మాత్రం ఇట్ విల్ బి వెరీ బిగ్ అనమాట అండి. సో పైకైనా అవ్వచ్చు, కిందకైనా అవ్వచ్చు, బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రం ద కైండ్ ఆఫ్ మూవ్ విల్ సీ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ బిగ్గర్, రైట్? సో ఖచ్చితంగా దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. సో మేబీ ప్రీ బడ్జెట్ ర్యాలీ అవ్వచ్చు, సో లేదంటే బడ్జెట్ ముందు ఏదైనా గ్లోబల్ న్యూస్ సరిగ్గా లేకపోయినా పడిపోవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అందువల్ల ఈ లెవెల్స్ కీ లెవెల్స్ వాచ్ చేద్దాం అనమాట అండి. బట్ వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం సో నేను ఎగ్జిట్ అయిపోతాను కీ లెవెల్స్ అని చెప్పి కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంచెం ఆఫ్లోడ్ చేస్తానని చెప్తున్నాను కదండి. సో రిజల్ట్ సీజన్ బట్టి దాన్ని బట్టి సో మార్కెట్ క్యూస్ తీసుకుంటుంది అనమాట అండి. సో దాన్ని బట్టి పొజిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట, నథింగ్ స్పెసిఫిక్. మీరు చూస్తే కనుక క్లియర్ కట్గా డైరెక్షన్ కిందగా ఉంది, లోయర్ హైర్ లోయర్ లోస్ అని ప్రీవియస్గా కూడా మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం జరిగింది. ఈవెన్ దో ఇట్ ఈస్ బౌన్సింగ్ బట్ వీ హ్యావ్ టు సీ అనమాట అండి, 41,600-41,700 లెవెల్స్ హోల్డ్ అవుతాయా లేదనేది చూడాలన్నమాట. సో 41,600 బ్రేక్ అయితే మాత్రం సో మళ్ళీ చాలా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బుల్లిష్ ప్యాటర్న్స్ కింద బయింగ్ వస్తున్నట్టుగా విక్స్ మన క్యాండిల్ విక్స్ సజెస్ట్ చేస్తున్నాయి అనమాట అండి. సో బయింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి, బట్ కానీ లుక్ అట్ దిస్ బేరిష్ ఎన్గల్ఫింగ్. సో బేరిష్ ఎన్గల్ఫ్ అనేది ఫార్మేషన్ అనేది దట్ ఈస్ కన్సిడర్డ్ బి నెగిటివ్ అనమాట అండి. సో మళ్ళీ బేరిష్ ఎన్గల్ఫ్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఫుల్ బాడీ క్యాండిల్ మనం ఈరోజు నెగిటివ్ క్యాండిల్ చూడడం జరిగింది కదా. సో అదేవిధంగా ఆప్షన్ చైన్ చూస్తే కనుక ఆప్షన్ చైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో కాల్ రేటింగ్ జరుగుతుంది అగ్రెసివ్గా, సో ఎందుకంటే పీపుల్ ఆర్ థింకింగ్ సో పైకి వెళ్ళే ఛాన్సెస్ తక్కువ కాబట్టి కాల్ సైడ్ అగ్రెసివ్ రైటింగ్ జరుగుతుంది. 18,000 దగ్గర కూడా కాల్ రైటింగ్ జరిగింది ఈ వీక్ ఎక్స్పైరీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 2,14,000 దాకా, సో మీకు 18,000 దగ్గర ఉందన్నమాట అంటే ఈ ఎక్స్పైరీకి 18,000 దాటి వెళ్ళే ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ కొంచెం వైండింగ్ జరుగుతుందన్నమాట అండి. పుట్లు ఎవరైతే షార్ట్స్ వేసారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు 17,900 లెవెల్లో అనమాట అండి. బట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కనుక సర్ప్రైజింగ్లీ 17,900 లెవెల్స్లో ఉందన్నమాట అండి. అంటే డౌన్ సైడ్ కూడా పెద్ద ఎక్కువ పడిపోదు అని భావిస్తున్నారు అనమాట అండి. అంటే 17,800 అండ్ 18,000 అంటే ఒక 200-300 రేంజ్లో మాత్రమే ఈ వీక్ ఎక్స్పైరీ ఉంటుందని ఆప్షన్ ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకే రేంజ్లో చాలా కాలంగా మార్కెట్ ట్రేడ్ అవుతుంది కదా. ఇఫ్ అట్ ఆల్ ఒకవేళ రాంగ్ అయితే మాత్రం సో డైరెక్షన్ వస్తే మాత్రం సో ఎవరో ఒకళ్ళు పరిగెడతారు కదా. సో ఇదే పైకి వెళ్ళిపోతే కాల్ రైటింగ్ చేసిన వాళ్ళు దే హ్యావ్ టు రష్, కిందకు వస్తే పుట్ రైటింగ్ చేసిన వాళ్ళు దే విల్ బి రషింగ్ అనమాట అండి. సో అది మీకు తెలుసు కదా. సో బట్ అయితే పుట్ యాజ్ ఆఫ్ చూస్తే కనుక కొంచెం మార్కెట్ సెంటిమెంట్ అయితే కొంచెం బేరిష్గానే ఉంది కాబట్టి పుట్ సైడ్ ఎవరైతే షార్ట్ చేశారో దే ఆర్ ఎగ్జిటింగ్ అనమాట అండి, వాళ్ళు బయటకు వచ్చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసింది చూద్దాం అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది ఈరోజు. అండ్ ఐటీ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఐటీ కూడా హోల్డింగ్ గుడ్, సో ఐటీ ఇవన్నీ కూడా హోల్డ్ అవ్వడం జరిగింది. బట్ రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ ఎస్పెషల్లీ మీడియా, మెటల్స్ వన్స్ అగైన్ అండర్ ప్రెషర్. సో మెటల్ మంచి న్యూస్ ఉంది అయ్యి అనుకుంటాం, బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటాం, బట్ అగైన్ సెల్లింగ్ ప్రెషర్ అయితే రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్స్ ఒక అడుగు ముందుకు అడుగు వెనకన్నట్టుగా ఉంది, సో అక్కడే ఉంటున్నాయి అనమాట అండి. సో నథింగ్ మేజర్ మూవ్స్ కమింగ్ ఇన్ మార్కెట్. సో ఓవరాల్గా సెక్టర్స్లో కానీ సో నథింగ్ మేజర్ అనమాట అండి. బట్ గ్లోబల్గా అయితే మాత్రం కొంచెం సిచ్యువేషన్స్ సాల్వ్ అవుతున్నాయి, లైక్ మెయిన్ కన్సర్న్ మనకు తెలుసు కదా యూఎస్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా కొంచెం ఈజీ అవుతున్నాయేమో
అక్కడ బాటమింగ్ అవుట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అన్నట్టుగా మనకి సంకేతాలు సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అండి. సో ఎందుకంటే మార్కెట్ ఈస్ బౌన్సింగ్, కొంచెం కొంచెంగా మార్కెట్ అయితే బౌన్స్ వస్తుంది, మంచి మూవ్స్ అనేవి ఎస్ఎన్పి డౌ డాక్స్ అన్నట్లో మనం చూడొచ్చు అనమాట నాస్డాక్లో కానీ, రైట్. సో అండ్ డాక్స్ కూడా యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్రెడీ చాలా రోజు మనం అనుకుంటున్నాం కదా కంటిన్యూ వన్ సైడ్ ర్యాలీ, సో బట్ కొంచెం బ్రేతర్ తీసుకోవాలి. సో కొంచెం పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ అప్ ట్రెండ్ రావచ్చు అనమాట అండి. కంటిన్యూగా టెన్ డేస్ మోర్ దాన్ 2 వీక్స్ అనమాట, ఆల్మోస్ట్ 2 వీక్స్ నుంచి కంటిన్యూ అప్ ట్రెండ్ అయితే సో ఇందులో మెయింటైన్ అవుతుంది అనేది మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. అయితే ఈరోజు మీరు చూడాలన్నమాట అండి, ఈరోజు సర్ప్రైజింగ్లీ సో విక్స్ కూడా స్టార్టెడ్ ఇంక్రీజింగ్, విక్స్ ఒక 4% పెరిగింది అనమాట అండి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, సో నథింగ్ అలార్మింగ్, 15 అనేది నార్మల్ అనమాట అండి. మన దాకా 17లో కూడా ఉండేది కదా, సో విక్స్ అయితే సో బాగానే ఉందన్నమాట అండి, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ టెక్నికల్స్ అండ్ లెవెల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, లాస్ట్ వీక్ మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసాం అనమాట అండి. సింఫనీ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్, ఇంకా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు అనమాట, బట్ ఇది లాస్ట్ వీక్ ఐడియా కదా, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్. అండ్ ఆటోమోటివ్ యాక్సిల్ స్టిల్ ఓకే, సో ప్యాటర్న్ ఇంకా బాగానే ఉందన్నమాట అండి, స్టిల్ ఇంటాక్ట్. బట్ బేరిష్ క్యాండిల్ అయితే, ఎక్స్ట్రీమ్ బేరిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది, బట్ ఇక్కడ నుంచి బౌన్స్ వస్తుందో లేదో చూడాలి. బట్ 2000 లెవెల్ దిగితే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అనమాట అండి. అండ్ టాటా కమ్యూనికేషన్ గురించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ 20-30 రూపీస్ కిందకు వస్తుంటే మాత్రం వీ హ్యావ్ టు ఎగ్జిట్. సో ఎందుకంటే చూసారా నేను అలా పెట్టుకున్న ట్రిగ్గర్ అవ్వలేదు అనమాట, ఫాలోఅప్ రావాలి, జస్ట్ ఆ లెవెల్ టచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయడం జరిగింది. అండ్ అనూప్ ఇంజనీరింగ్ ప్యాటర్న్ జస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి స్టిల్ ఐఎమ్ కీపింగ్ అనమాట అండి. సో మన రెఫరెన్స్ గురించి, సో ఇన్వర్స్ అండ్ షోల్డర్ జస్ట్ ఇప్పుడే మీరు కావాలంటే ట్రిగ్గర్ అయ్యాక మన నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోవచ్చు అనుకున్నాం కదా, సో దట్ ఈస్ హోల్డింగ్ గుడ్. అండ్ హెచ్ఐఎల్ కూడా స్టిల్ ఇంకా బ్రేక్అవుట్ రాలేదు, జస్ట్ ఐఎమ్ రిమూవింగ్ అనమాట అండి, రైట్. అండ్ ఈ రోజు 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకోసం, దట్ ఈస్ రోటో అనమాట అండి. ఫండమెంటల్ కూడా చాలా బాగుందన్నమాట అండి, కంపెనీ నేను ఫండమెంటల్ బేసిక్ అవుట్లైన్ చూడడం జరిగింది, సో చాలా బాగుందన్నమాట అండి. సో మీరు చూస్తే కనుక, సో ఈ ఛానల్ ఏదైతే ఉందో, రైట్, ఒక లైక్ ట్రయాంగిల్ మన సారీ రెక్టాంగిల్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, సో మొత్తం చాలా కన్సల్టేషన్ అనమాట అండి. 400-500 మధ్య చాలా కన్సల్టేషన్ అయింది, ఐపీఓ లిస్టింగ్ తర్వాత నుంచి ప్రైస్ అయితే చాలా కన్సల్టేషన్ తర్వాత మంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది కాబట్టి 600+ టార్గెట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అండి. సో బ్రేక్అవుట్ అయ్యింది, సో 500 దాటింది కాబట్టి ప్రైజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో 480 ఆ లెవెల్స్లో నేను స్టాప్ లాస్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఫర్ టార్గెట్ ఆఫ్ 600 రూపీస్ అనమాట అండి ఫ్రెండ్స్, రైట్. ఇది మొదటి స్టాక్ అనమాట అండి. నెక్స్ట్ స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ విబిఎల్ అనమాట అండి. సో దట్ ఈస్ వరుణ్ బెవరేజ్ లిమిటెడ్, ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ప్రీవియస్గా ఎక్కడైతే బ్రేక్అవుట్ వచ్చిందో ఇంచుమించు ఆ లెవెల్ దగ్గర బౌన్స్ వచ్చింది. అయితే కంటిన్యూ డౌన్ ట్రెండ్ తర్వాత ఒక మంచి బుల్లిష్ థ్రస్టింగ్ లైన్ క్యాండిల్, సో బుల్లిష్ థ్రస్టింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది రావడం జరిగింది. ఈవెన్ అంటే వాల్యూమ్స్ కొంచెం తక్కువ వచ్చాయి కానీ బట్ ఇట్ ఇస్ ఓకే, ఇట్ ఈస్ లుకింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ఈ క్యాండిల్ లో కింద ఏదైతే ప్రీవియస్ రెడ్ క్యాండిల్ ఉందో దాని లో కింద స్టాప్ లాస్ తోటి, సో ఎవరైనా కావాలంటే ఆ పొజిషన్స్ తీసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ అండ్ నథింగ్ మచ్ అనమాట అండి. సో బిఫోర్ క్లోజింగ్, అంటే మన ఎఫ్ఐ డేటా డిఐ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు, నేను వీడియో కొంచెం ఎర్లీగా రికార్డ్ చేస్తున్నాను, కొంచెం మధ్యలో గ్యాప్ వస్తే నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట అండి. సో దట్ ఈరోజు లైవ్ మిస్ అవుతాం కదా, అలాగా కనీసం వీడియో అన్న మీకు షేర్ చేద్దామని ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ బిఫోర్ జస్ట్ కంక్లూడింగ్ మీ అందరికీ విషెస్ అనమాట అండి. అండ్ ఎవరైతే పెయిడ్ టెలిగ్రామ్ ఛానల్ సర్వీస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ డూ లుక్ ఎట్ ద డిస్క్రిప్షన్, డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి. డిస్కౌంట్ వెరీ సూన్ ఇట్ విల్ ఎక్స్పైర్ అనమాట అండి, డిస్కౌంట్ వెరీ సూన్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈవెన్ ఫీజ్ కూడా ఐఎమ్ గోయింగ్ టు ఇంక్రీజ్ అనమాట అండి, సో దట్ ఈస్ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ అనమాట అండి. విత్ యూర్ డిస్కౌంట్ తోటి మంచి 75% డిస్కౌంట్ అండ్ లెస్ ఫీజ్ తోటి మీరు ఇప్పుడు ఎన్రోల్ అయ్యే ఆపర్చునిటీ కాబట్టి, సో పేడ్ టెలిగ్రామ్ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటాను కోరుకుంటున్నాను అనమాట అండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.